చూస్తున్నాడు కొంతమందిని వారు ఆడుకుంటున్నారు. ఇతను అనుకుంటున్నాడు, సరే నేను కూడా వెళ్ళి వాళ్లతో పాటు ఆడుకోవాలి పాడుకోవాలి అనుకున్నాడు. కోరిక కలిగింది, ఆశ కలిగింది. వెంటనే లోపల నుంచి ఆలోచన, అమ్మో నేను వెళ్ళలేను, నా వల్ల కాదు. ఎందుకని ఎందుకు వెళ్ళలేవు, ఎందుకు నీ వల్ల కాదు అంటే లోపల నుంచి ప్రశ్న వస్తుంది, ఎవరేమనుకుంటారో, నాకు భయం వేస్తుంది. అమ్మో ఎవరేమనుకుంటారో, అందరూ నన్నే చూస్తున్నారు, నాకు భయం అన్న ఒక ఫియర్. వల్ల ఏమైతుంది, అతను వెళ్ళడు, కలవడు, మాట్లాడడు, అక్కడే ఉండిపోతాడు. ఇది ఒక విష వలయం. ఇంగ్లీష్లో మాట్లాడాలా, అమ్మో ఇంగ్లీష్లోనా, తప్పులు వస్తాయి, నా వల్ల కాదు, నేను మాట్లాడలేను. బిజినెసా, అమ్మో నా వల్ల కాదు, ఏమైతుందో, రిస్క్ తీసుకోవాలా, నా వల్ల కాదు. రకరకాల భయాలు ఒక విష వలయంలా మానవుని పట్టుకున్నాయి. విజయం సాధించలేకపోతున్నాడు ఎందుకని, భయం అనే వలయంలో చిక్కుకుని ఉన్నాడు. ప్రతి మనిషి ఏదో భయం వెంటాడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? అవును. నాకు ఏం భయం ఉందో నాకు తెలుసు. ఒకళ్ళకి స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, ఒకళ్ళకి అంటే ఇంగ్లీష్ అంటే భయం ఉండొచ్చు, ఒకళ్ళకి ఇంటర్వ్యూ అంటే భయం ఉండొచ్చు, ఒకటి బిజినెస్ అంటే భయం ఉండొచ్చు, ఒకరికి రిస్క్ తీసుకోవడం అంటే భయం ఉండొచ్చు, ఒకరికి ఒంటరితనం అంటే భయం ఉండొచ్చు, మరొకరికి చీకటి అంటే భయం ఉండొచ్చు. రకరకాల భయాలు. ఎప్పటివరకు అయితే భయాలను అధిగమించామో విజయం ఎలా సాధిస్తాం ఒకసారి ఆలోచించండి. మీలో ఎంతమంది సైకిల్ తొక్కడం వచ్చండి, మీకులో ఆల్మోస్ట్ అందరికి వస్తుందా? నిజంగానే సైకిల్ తొక్కడం వచ్చా? వావ్. అయితే మీరు సైకిల్ తొక్కడం నేర్చుకునేటప్పుడు ఎంతమంది పడ్డారు సార్? అందరూ పడ్డారా? అంటే ఒక్కసారి కూడా పడకుండా సైకిల్ నేర్చుకోవడం సాధ్యం కాదు. పడడం సహజం, అవునా కాదా? అంటే గెలవాలి అంటే ఏదో ఓటమి రుచి చూడాలా? అవసరం లేదా? ఓడిపోతానేమో నన్న భయము ఉండాలా? లేదు. ఓడిపోయావు అంటే ఏదో నేర్చుకుంటున్నావు, నేర్చుకుంటున్నావు అంటే గెలుపుకి దగ్గర అవుతున్నావు. ఎస్ ఆర్ నో? మనం ఈరోజు నడుస్తున్నాం చూడండి, ఎంత చక్కగా నడుస్తున్నాము, నడుస్తున్నామా లేదా? ఎస్, చాలా చక్కగా నడుస్తాం. ముందే నేర్చేసుకున్నామా? లేదు. మొదటి అడుగులోనే చిన్నప్పుడు పడ్డాం, పడ్డామా లేదా? రెండో అడుగులో తడబడ్డాము, మూడో అడుగులో కానీ నిలబడలేకపోయాము. డైరెక్ట్గా నిలబడ్డామా? లేదు కదా. ముందు పడతావు, తర్వాత తడబడతావు, ఆ తర్వాత నిలబడతావు. ఇది సత్యం జర్నీకి. లేదు, నేను తడబడకూడదు, నేను పడకూడదు అంటే నువ్వు నిలబడలేవు. తడబడతానేమోనన్న భయం, పడిపోతానేమో భయం. నీ బిజినెస్లో కావచ్చు, నీ లైఫ్లో ఏ విషయంలోనా కావచ్చు, ఆ భయం తీసేయాలి. పడిపోతే ఏమవుతుంది? మళ్ళీ ప్రయత్నిస్తాను. తడబడితే ఏమవుతుంది? మళ్ళీ ప్రయత్నిస్తాను, నిలబడి చూపిస్తాను, గెలిపి చూపిస్తానని ఒక ఆలోచన మనలో ఉండాలి. ఇదే మనం నేర్చుకుంటున్నాం చిన్నప్పటి నుంచి. నడకలు నేర్చుకుంటున్నాం, మాటలు నేర్చుకుంటున్నాం, సైకిల్ తొక్కడం నేర్చుకున్నాం. జీవితంలో అనేక విషయాల్లో సక్సెస్ సాధించాం. ఎస్ ఆర్ నో? ఎందుకని? ఎస్. ఏ ఓటమినైనా మనం అంగీకరించుకుంటూ నేర్చుకుంటూ ముందుకొచ్చాం కాబట్టి గొప్ప సక్సెస్ని సాధించుకుంటూ ముందుకొచ్చాం. ఓడిపోవడం సహజమన్న విషయం మనం తెలుసుకోవాలి.